పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం. చిన్నవాగు రైల్వే బ్రిడ్జిపై రాజధాని సూపర్ ఫాస్ట్ ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి. మృతుల్లో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు, ఒకరు రైల్వే శాఖ ముఖద్దాం. జిల్లాకు చేరుకున్న బతుకమ్మ చీరలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని గోదాంలో బతుకమ్మ చీరలు భద్రపరిచినట్లు తెలిపిన అడిషనల్ డిఆర్డీఓ సునీత. ప్రభుత్వ పథకాల పేరుతో ఇసుక అక్రమ తరలింపు, కొల్లగొడుతున్న మానేరు ఇసుక సంపద. గురుకుల వసతి గృహాల్లో పాలిష్ బియ్యం, అందుకే విద్యార్థులకు అనారోగ్యం అంటున్న డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు. ఐటీ ఉద్యోగాల కోసం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు, హాజరైన 500 మంది, 300 మందికి జాబులు, సిరవేన స్వప్న వెల్లడి. 58వ రోజుకు చేరిన విఆర్ఏల దీక్ష, సీఎం కేసీఆర్ కేటీఆర్ల హామీలను నెరవేర్చాలని డిమాండ్. స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం నిర్వహించిన పెద్దపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సబ్బు సతీష్. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు మహమ్మద్ జైనుల్ అబిదిన్కు ఘన సన్మానం.